మా ప్రీతమ నేత ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అందిస్తున్న పరిపాలన చూసి మరియు మంత్రివర్యులు అనిల్ కుమార్ సహకారంతో మా సోదరులు శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి సూచనలతో ఈ నెల్లూరు రోడ్డు నియోజకవర్గంలో ఎంతో మంది పార్టీలో చేరుతున్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి 3 డివిజన్ల తెలుగుదేశం పార్టీ నాయకులు చేరడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బండి రమేష్, మురళీనాయుడు, అదేవిధంగా నరసింహ, అదేవిధంగా బంగారయ్య 3 డివిజన్లో అనాదిగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేస్తున్న పనులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులుగా మా మీద గౌరవంతో ప్రేమతో కలిసి పనిచేసేందుకు ఇచ్చేసిన వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ లేదు. కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక శక్తివంతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పటిష్టమైన కార్యకర్తల బలగం కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మాణం సాగిస్తూ ఉన్నాం. ఓ కార్యకర్తగా పడే బాధలు, కష్టాలు, నష్టాలు, ఇష్టాలు నాకు తెలుసు. స్వయంగా నేను అనుభవించిన వ్యక్తిని. ఒక ధర్నా ఉందంటే, ఒక బహిరంగ సభ ఉందంటే 10 మందిని తెమ్మని చెప్పడం ఎమ్మెల్యేకో, ఎంపీకో, మంత్రికో చాలా తేలిక. కానీ ఆ 10 మందిని తేవాలంటే ఎంత కష్టమో ఆ డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు వాళ్ళకే తెలుసు. ఆ కష్టాలన్నీ అనుభవించిన వ్యక్తిని కాబట్టి కార్యకర్తల ప్రయోజనాల విషయంలో, కార్యకర్తల గౌరవ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టం చేసే ప్రతి కార్యకర్త రుణం తీర్చుకునేదానికి ఎందాకైనా పోరాడతా దాంట్లో 2 ఆలోచన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సంతోషంగా ఉండాలా.